నమస్కారం నా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఆధార్ నుంచి మనకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట ఓకేనండి వీళ్ళు ఒక కొత్త వెబ్సైట్ని నిర్మించారు అయితే ఈ వెబ్సైట్ ఏంటి ఇక్కడ మనకి ఏ విధంగా ఇది యూజ్ అవుతుంది అనే విషయాలు అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాము అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి ఓకేనా సో మనకి యొక్క యునిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త వెబ్సైట్ని అయితే వీళ్ళు నిర్మించారనమాట ఇది మనకి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది సో ప్రతి ఒక్కరికి ముందుగా తెలియాలి అన్న ఉద్దేశంలో అయితే మీకైతే వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ అయితే నిర్మించారన్నమాట ఇక్కడ మనకి మెయిన్ వెబ్సైట్కి ఇక్కడ ఉన్న యొక్క మై ఆధార్ వెబ్సైట్కి మధ్య తేడా ఏంటంటే ఈ యొక్క మై ఆధార్ వెబ్సైట్లో మనకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయన్నమాట ఓకేనండి మనం ఇక్కడ యొక్క లాగిన్ అనే బటన్నే క్లిక్ చేసి మనం లాగిన్ అయ్యా ఉంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మాడిఫై చేయడం కానివ్వండి ఆధార్ని డౌన్లోడ్ చేయడం కానివ్వండి పీవీసీ కార్డుకి అప్లై చేయడం కానివ్వండి అలాగే మనకు సంబంధించిన ఎన్రోల్మెంట్స్ అలాగే అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనండి మరిన్ని సేవలు మనం ఇక్కడైతే పొందొచ్చు ఓకేనా సో మనకి మెయిన్ వెబ్సైట్లో మనకి చాలా విషయాలు అయితే ఉంటాయి అన్నమాట ఒకరండి ఆధార్ సంబంధించిన విషయాలే కానివ్వండి కంప్లైంట్ ఇక్కడ రేజ్ చేయాలని కానివ్వండి మనము వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఎన్క్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని కానివ్వండి మరికొన్ని విషయాలు అయితే బట్ ఇక్కడ ఏంటంటే మనకి మనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మై ఆధార్ అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మాడిఫై చేయడం కానివ్వండి ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం ఇక్కడైతే పొందొచ్చు అనమాట ఓకే అండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఆధార్ని డౌన్లోడ్ చేయడం కానివ్వండి కార్డు ఓకేనా సో మీకు దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ప్రజెంట్ అయితే ఇది వర్క్ చేయట్లేదు అంటే నేను వీడియో చేసే టైంలో అయితే ఇది వర్క్ చేయట్లేదు మీరు చూసే టైంలో వర్క్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ట్రై చేయండి సో ముందుగా మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది అండి సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ మన సంబంధించిన ఆధార్ నంబరు అట్లాగే ఇక్కడ ఉన్న క్యాప్చా మీరైతే చెక్ చేసుకోవచ్చు క్యాప్చా కూడా మనకి కనిపించట్లేదు బట్ ఇది మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వెబ్సైట్ అయితే ఓకే అండి సో మళ్ళీ మీరేం చేస్తారంటే కనుక ఇక్కడ మనకి రీలోడ్ బటన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేస్తూ ఉండండి ఓకేనా చూడండి క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క అయితే కనిపించింది మనకి సంబంధించిన క్యాప్చర్ ఇక్కడ చేసి సెంటర్ ఓటీపీ అంటే మన ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ పంపించాలి పంపించి మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అసలు ఇది వర్క్ చేస్తుందో లేదో అనే విషయాలు అయితే మీకు తెలుస్తాయి ఓకేనా ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ నా సంబంధించిన ఆధార్ అండ్ క్యాప్స్ ఎంటర్ చేసి నేనైతే ఓటీపీ పంపించారండి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఓటీపీ జనరేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వచ్చింది నా మొబైల్కి అయితే ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు లోడింగ్ తీసుకుంటుంది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా లోడింగ్ తీసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ చూడొచ్చండి ప్రజెంట్ మనకి వెబ్సైట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది వర్క్ చేయట్లేదు ఓకేనా వీ కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ డ్యూ టు టెంపరీ ఎర్రస్ అని చెప్పేసి అయితే వీళ్ళు మనకి ఇట్లా ఓకే అండి అట్లాగే మనకి ఇన్సింగ్ అవర్ బ్యాక్ అండ్ సర్వీస్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఎట్లా మ్యాక్షన్ చేశారు బట్ ఎట్లా మనకి లోడింగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు ఓకేనా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మీరు తర్వాత ట్రై చేయండి నేను సంబంధించిన లింక్ ఇవ్వడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా మీకు ఓకేనా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు తర్వాత ఎట్లా ఉంటుంది ఈ యొక్క మై ఆధార్ వెబ్సైట్ అనేది మీరు వన్స్ లాగిన్ అయ్యారనుకోండి ఇక్కడ మీ సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని ఇంకా మరికొన్ని సర్వీసులు అయితే మీకు అయితే యాడ్ అవుతాయి అనమాట అంటే మీకు సపరేట్గా ఒక డాష్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా వన్స్ మీరు లాగిన్ అయ్యారంటే ప్రతి ఒక్కటి ప్రతిసారి మీరు లాగిన్ అవ్వకుండా ఆధార్ని డౌన్లోడ్ చేయడం కానివ్వండి పీవీసీ కార్డుకి అప్లై చేయడం కానివ్వండి అట్లాగే మీరు ఏదైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నా కానివ్వండి అట్లాగే మీ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలన్నా కానివ్వండి అండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే అండి మరికొన్ని సర్వీసులు అయితే ప్రతి ఒక్క సర్వీస్ మీకు ఇక్కడ చాలా సింపుల్గా అయితే లభిస్తాయి ఓకే అండి చూశారు కదా మనకి ఈ యొక్క ఆధార్ కొత్త వెబ్సైటు ఓకేనా సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కన్నా కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీరు నచ్చట్లయితే కనుక ఈవెడల్ లైఫ్లో లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మనీ తీసుకోవడం వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది దాంట్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బటన్ అడ్డా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్